శుభం వ్యాధం. కుంభరాశి వారికి 2018 ఫిబ్రవరి మాసం ఏ విధంగా ఉంటుందంటే కొంత ధన నష్టం జరిగే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా శత్రువులు బాధ ఒకటి కనబడుతుంది. తర్వాత మనోవేదన వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. తర్వాత కొంతవరకు అగౌరవపరిచే విధంగా కొన్ని సంఘటనలు కూడా జరిగే అవకాశం కుంభరాశి వారికి బాగా కనబడుతుంది. వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకోకుండా నిత్యము చేసే అనుష్ఠానాలు చేసుకుంటూ వెళ్ళేవాడికి మాత్రం ఇది ఏమాత్రం వర్తించే అవకాశం కనబడదు. విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫార్మా ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, స్టీల్ సిమెంట్ ఐరన్ వ్యాపారం చేసే వాళ్ళకి, సిమెంట్ వ్యాపారం చేసే వారికి ధన లాభంగా ఉంటుంది. ఎంత లాభం ఉన్నప్పటికీ మనోవేదనగా అవమానకరమైన స్థితి ఏర్పడడం అనేది మాత్రం ఈ కుంభరాశి వారికి మాసంలో బాగానే కనిపిస్తుంది. శుభకార్యాలకు చేసే ప్రయత్నాలలో, శుభకార్యంలో ఎంత పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా జరగవలసిన అవమానం అన్ని చేసినా కూడా అవమానపడే అవకాశం ఉండే అవకాశం బాగా కనిపిస్తుంది. మిత్రుల ద్వారా శుభవార్త వినే అవకాశం ఉన్నప్పటికీ దూర బంధువుల నుండి అవమానకరమైన మాటలు వినే అవకాశం బాగా కనిపిస్తుంది. విదేశీయానం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం బాగా ఉంది. రియల్ ఎస్టేట్ కాకపోయినప్పటికీ ఫిలిం ఇండస్ట్రీలో ముందు వెళ్ళాలని చేసే ప్రయత్నాల్లో దర్శకరత్నంలాగా ఉండేవాళ్ళు, తర్వాత ప్రొడ్యూసర్స్కి, తర్వాత ఫిలిం రంగంలో ఉన్న యాక్టర్స్కి కూడా ఎందుకు కొంత లాభాన్ని కనబడినప్పటికీ లాభంతో కూడిన అవమానం కూడా కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి కెమెరా ముందు మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వాడేవాళ్ళు ఉంటుంది. ఇది కాకుండా కుంభరాశి వారికి వాళ్ళు సహజంగా ఉండే బలం ఏదైతే ఉందో కొంతవరకు కోల్పోయినట్టు, అనారోగ్య స్థితిలో ఉన్నట్టుగా అనిపిస్తున్న మనోవేదన ఎక్కడో పీడిస్తున్నట్టుగా అనిపిస్తుంది. దాన్ని అధిగమించడానికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కానీ, దుర్గా సప్తశతి పారాయణం కానీ చేయడం ప్రయత్నం చేయండి. ఆంజనేయ స్వామి ఇక్కడ అనేసరికి అసహజ సాధకం, స్వామి అసాధకం, తమకిం మెదర్ ఆందోత్ ఉపాసనలో మతికారి సాధ్యపడారు. ఏది సాధ్యం కాదో అది సాధ్యం చేసేవాడు, సంకట విమోచన చేసేవాడు శ్రీ ఆంజనేయ స్వామి వారు. కాబట్టి ఆయన యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నం చేసింది. ఈ అవమానాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక బలం పెరిగినప్పటికీ అవమానం వల్ల కొంత మనోవేదన, కొన్ని మానసిక శారీరక దోషాలు కొన్ని అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ మంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజయోగం పొందేవత శుభం వ్యాధం.